हाय फ्रेंड्स, वीडियो लो सैमसंग J7 नेक्स्ट फोन गुरिंची नेन मीकु वीडियो चेस्तुन्नानु। फोन को वच्चे प्रॉब्लम वच्चेसी पवर बटन अनेदी पनिचेयट्लेदु, मोबाइल अनेदी आन अवट्लेदु। अलांटप्पुडु पवर बटन पनिचेयकपोयिना मोबाइल नि एला आन चेसी यूज चेसुकोवच्चु अनेदी नेनु मीकु वीडियो लो चूपिस्तानु। అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి। ఫస్ట్ అయితే నేను దీని ప్రాబ్లమ్స్ అయితే చూపిస్తాను। మనకైతే ఇది ఛార్జింగ్ పెడితే ఛార్జింగ్ ఆన్ అవుతుంది, కానీ పవర్ అయితే ఆన్ అవ్వట్లేదు। అలాంటప్పుడు మనం దీన్ని ఎలా సాల్వ్ చేయాలనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను। ఫస్ట్ మనం ఈ బ్యాక్ పౌచ్ని తీసేసి అలానే మనం బ్యాక్ డోర్ని ఓపెన్ చేద్దాం। మామూలుగా బ్యాటరీని అయితే ఎలా ఓపెన్ చేయాలో మీకు తెలుసు కదా, ఈ బ్యాటరీ పెట్టేస్తున్నాను, ఒకసారి నేను మీకు చూపిస్తాను। ముందు ఫస్ట్ పవర్ కేబుల్ అంటే మన ఛార్జింగ్ వైర్ని మొబైల్కి కనెక్ట్ చేయండి। ఇక్కడైతే మీకు డిస్ప్లేలో ఛార్జింగ్ ఎక్కుతున్నట్టు చూపిస్తుంది, కానీ మన మొబైల్ ఆన్ అవ్వట్లేదు। నేనైతే ఒకసారి ఈ పవర్ బటన్ అయితే గట్టిగా ప్రెస్ చేసి కూడా చూస్తాను, ఛార్జింగ్ ఎక్కుతుంది కానీ పవర్ అయితే ఆన్ అవ్వట్లేదు। అలాంటప్పుడు మన బ్యాటరీని ఛార్జింగ్ కేబుల్ పెట్టి ఒకసారి తీసి మళ్ళీ కనెక్ట్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా మొబైల్ అనేది ఆన్ అవ్వడం జరుగుతుంది। ఇలా మీ పవర్ బటన్ పనిచేయకపోతే ఇలా మనం ఈ బ్యాటరీని ఛార్జింగ్ కేబుల్ పెట్టి బ్యాటరీని తీసి మళ్ళీ కనెక్ట్ చేయడం వల్ల మనకి మొబైల్ అనేది ఆన్ అయిపోతుంది। ఇలా ఆన్ అయిన మొబైల్ని మళ్ళీ లాక్ పడితే మళ్ళీ ఎలా ఆఫ్ మనం పవర్ బటన్ని ప్రెస్ చేయాలనేది మీరు అనుకుంటుంటే మన గూగుల్ ప్లేస్టోర్లో మనకి పవర్ బటన్ అనే ఒక యాప్ దొరుకుతుంది, ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి। మీరు ఆ పవర్ బటన్ బదులు మన స్క్రీన్ మీదే ఆ బటన్ని యూస్ చేసుకుంటూ మొబైల్ని అయితే వాడుకోవచ్చు। ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తున్నాయి। అలానే నన్ను ఇలా సపోర్ట్ చేస్తూ నా వీడియోస్ని చూస్తూ నా వీడియోస్ని లైక్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్।